ఒకవేళ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో టాప్ ఫైవ్ లో కాకుండా ఈ విన్నర్ అయ్యి ఇంటికి వస్తే మీరు ఎలాంటి గిఫ్ట్ ఇస్తారు లేదంటే ఎలా ఎక్స్ప్రెషన్స్ అన్ని ఎలా ఉంటాయి మేడం అట్లనే లేదు అంత పెద్దగా ఇది పని మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అఖిల్ని టాప్ వన్లో వచ్చిన టూలో వచ్చినా సేమ్ వెల్కమ్ ఉంటుంది సేమ్ నా కొడుకు వచ్చేసాడు హండ్రెడ్ డేస్ హండ్రెడ్ డేస్ ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది సో నేను ఈ నైంటీ డేస్ నేను ఎంత లోపల లోపల టెన్షన్ అవుతున్నానో ఒక్కసారికి అఖిల్ వచ్చిన తర్వాత సో వాడు ఆ కోరిక నెరవేర్చుకుని వచ్చిన తర్వాత వాడు ఈ బీ వెరీ హ్యాపీ విత్ మీషన్ అంటే ఆ సిచ్యువేషన్ గురించి ఎదురు చూస్తున్నాం మేము కూడా అది వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటారంటే మా ఆంటీ వాడు టాప్ ఫైవ్లో వచ్చినట్టే గెలిచిపోయాడు అని వాళ్ళు అంటారు ఫ్రెండ్స్ కానీ యాజ్ మదర్ విన్నర్ అవ్వాలని ఒక ఆశ అంతా వాడు ఇన్ని రోజులు కష్టపడ్డాడు కదా టాప్ టూ వెళ్తాను మమ్మీ అని చెప్పి వెళ్ళాడు వాడు ఆల్రెడీ వాడు చెప్పి వెళ్ళింది మాట టాప్ టూ వరకు నేను ఉంటాను అని నాగార్జున సార్ దగ్గర చెప్పాడు కాబట్టి వాడికి వేరే సపోర్ట్స్ లేకుండా ఇంత దూరం ప్రయాణం చేసి తన ఓన్ ఫ్యాన్స్తో తన ఓన్ అంటే తన ఓన్ యాక్టింగ్తో తన రియాలిటీ షో తన ఎట్లున్నాడో ఇంట్లో ఎట్లున్నాడో అక్కడ కూడా అట్లనే చూపించి ఇంతమంది ఆడియన్స్ని తన ఓన్గా సంపాదించుకున్న ఆడియన్స్ ప్రేమ కాబట్టి నా మాకు ఏ సపోర్ట్ లేకుండా అఖిల్ ఇంతమంది ఆడియన్స్లో గెలిచొస్తున్నాడు అంటే దట్ ఈస్ వెరీ హ్యాపీ సిచ్యువేషన్ నాకు సో యాజ్ అ మదర్గా ఇంకా టాప్ టూ అని చెప్పేళ్ళు నాన్న టాప్ వన్లో నువ్వు గెలుస్తావు అనేసి చాలా కోరికతో ఉన్నా నేను అంతేషన్ పిల్లలు ఓన్లీ ఫ్యాన్ పేజెస్ అంతా ఆడపిల్లలు చాలా వరకు అన్న 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 అఖిలన్న గెలవాలి అఖిలన్న గెలవాలి అన్న గెలవాలి అంతే ఇంకా మీరు నాకు ఫోన్ చేస్తే కూడా ఎక్కడి నుంచో నంబర్స్ సంపాదించుకుంటున్నారు ఫోన్ చేస్తారు ఆంటీ నువ్వు టెన్షన్ పడవద్దు అఖిల్ అన్నని మేము గెలిపిస్తాం అంతే మీరు టెన్షన్ పడకండి అఖిల్ అన్న గెలిచాడు గెలిచిపోయాడు గెలిచిపోయాడు ఇవాళ మార్నింగ్ నుంచి ఒకటే ఫోన్స్ ఆంటీ నువ్వు చూసావా ఆంటీ నువ్వు అఖిల్ని చూసావా ఎట్లున్నాడు ఎట్లున్నాడు ముఖంలో చూసారా మీరు అఖిల్ హీరో అయిపోయాడు ఆంటీ రెడీ ఆ మాటలు మీరు వింటుంటే మీ ఎమోషన్ కొంచెం తగ్గింటది లే లేదు సేమ్ ఎమోషన్ వాళ్ళు ఎంత చెప్పినా కూడా డబ్ డబ్బు అంటుంది ఏమంటే హార్ట్ ఇంత దాకా వచ్చాడు అంత దాకా వెళ్తాడు అనేసి అది అంటే ఆడ కష్టపడ్డాడు కదా అది అంటే ప్రతిరోజు మేము కూడా టెన్షన్ పడుతున్నాము అఖిల్ ప్రతి ఒక్క ఆట అంటే చిన్న ఫ్యాన్ ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్నగా ఒక నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్లో పోయినాడు ఇప్పుడు ఒక త్రీ ల్యాక్స్ దగ్గరకు వచ్చేసాడు అంటే ఇంతమంది ప్రేమ సంపాదించుకుంటాడు తన యాక్టింగ్ చూసి ఉట్టిగా ఇంతమంది రావాలంటే కష్టం సో అక్కిల్ అన్న యాక్టింగ్ నచ్చుతుంది అఖిలన్న పాటలు నచ్చుతుంది అన్న డ్రెస్సింగ్ నచ్చుతుంది అక్కిలన్న యాటిట్యూడ్ నచ్చుతుంది అఖిలన్న స్టేట్ ఫార్వర్డ్ మాట్లాడతాడు అట్లా ఒక లిస్ట్ ఉంది ఆ లిస్ట్ ప్రకారం అక్కిల్ అన్న హండ్రెడ్ పర్సెంట్ ఈజ్ ద విన్నర్ అని అంత చెప్తారు అంతే సో అది అంటే అట్లానే కాదు తన తన డబ్బులతో ఆయన ఏం కొనుక్కోలేదు అది నా మేము ఇప్పించిన దానికి కాదు కదా ఆడికి ల్యాప్టాప్ కూడా లేదు ఇప్పుడు దాకా తీసుకోలేదు దాంతో సరిపెట్టుకుంటూ వచ్చాడు అదే సిస్టమ్ నేను ఇప్పుడు పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ అంటే కొనిపెట్టాను మా మనవాడికి మనవరాలకి లేకపోతే అఖిల్ దగ్గర ల్యాప్టాప్లు కూడా లేదు సో చాలా స్ట్రగుల్ అయ్యాడు ఆడికి వచ్చే సీరియల్ అమౌంట్లో తనది చూసుకోవడానికే సరిపోయేది వాడికి డ్రెస్సింగ్ కొనుక్కోవాలి డ్రెస్ కొనుక్కోవాలి అవిట్లో కొంచెం పోవడం రావడంలో పెట్రోల్ ఛార్జ్ అయిపోయింది పాపం బిగ్ బాస్ సేమ్ అండి ఎగ్జాక్ట్లీ వాడు కూడా నిన్న చెప్పినట్టు వాడు బాధను కూడా కన్నీటి రూపంలో చూపించేవాడు లోపల లోపల అణిగిపోయాడు రూమ్ తలపేసుకుని వాడు వాడు లోపల ఉండేవాడు కొట్టాలి రా అని అంటున్నాడు కదా ఇప్పుడు ఏదో కొట్టాలని సో వాడు మనసులో అది ఏదో ఒక భయం ఉంది వాడి లోపల భయం ఉంది అంటే ఇంత దూరం వచ్చాము మనము నంబర్ టూ పొజిషన్ కానీ అనుకుని వచ్చాము కదా ఒక భయం భయం ఉండాలి భయం ఉంటేనే మనిషి ముందుకెళ్తాడు మనిషిలో భయం ఉండాలి అంటే అట్లా అని కాదు నేను గెలిచిపోతాను అనేది కాదు భయం ఉండాలి ఒంట్లో మనిషిలో ఒక భయం ఉంటే పక్కా వీళ్ళు వింది ట ఇదనమాట బిగ్ బాస్ టైటిల్ భయం ఉండాలి అది అంటే ఒక ముఖంలో కనబడుతుంది కదా నేను విన్నా అయితే లేదు ఇట్లా అంటూ ఉంటాడు కదా పక్కా గెలుస్తాడు మీరు కలిసి సో ఫస్ట్ అన్ని గ్యాప్ తర్వాత మీ మీ అబ్బాయిని చూస్తే ఫీలింగ్ అఖిల్ అప్పుడు నాకు ఏమనిపించింది తెలుసా టెన్త్ క్లాస్ పిల్లోడు ఏడ్చుకుంటూ వస్తాడు చూడటా అనిపించింది అరే చిన్న ఏడకు నువ్వు ఏడక కన్నా నువ్వు ఏడొక అంటున్నావు నిజంగా ఇట్లా పట్టుకుని ఇట్లా ఏడ్చుకుంటూ వచ్చాడు చాలా చిన్నోడు వాడు అంటే మా పెద్ద అబ్బాయికి చిన్న రెండో అబ్బాయికి మూడో అబ్బాయి చాలా గ్యాప్ టువెల్వ్ ఇయర్స్ తర్వాత పుట్టాడు పెద్ద అబ్బాయికి వీడికి చిన్నోడు అంటే పెద్ద అబ్బాయి ఎయిటీ త్రీలో పుడితే వీడు నైంటీ ఫైవ్లో పుట్టాడు సో చాలా గ్యాప్ ఉంది వాళ్ళు అది కాక అందరినీ పిల్లల్ని క్రెచ్చలు వదిలిపెట్టి పోవడం రావడం తీసుకుని వాళ్ళ డాడీ అన్న లేకపోతే ఆ అన్న తీసుకొని రా దిస్ వాస్ మెకానికల్ జాబ్ పోవడం రావడం సంపాదించడం ఏదో పిల్లలు స్కూల్స్ ఫీజు అవి కూడా కట్టాలన్న కూడా ఒక్కొక్కసారి నెలకు కట్టే వాళ్ళని కూడా కాదు కొన్ని బాధలు ఉండేది ఈ ఫ్యామిలీని రన్ చేయాలంటే చాలా వరకు స్టెప్పులు తీసుకుంటూ ఇప్పుడు ఇప్పటిదాకా వచ్చాం మనం కాబట్టి ఆ ఆ బాధ అంతా తెలుసు మమ్మీ ఎంత స్ట్రగుల్ అయింది మమ్మీ ఎంత కష్టపడింది ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే ప్రతి ఇంట్లో ఉంటుంది ఫైనాన్షియల్ ప్రాబ్లం మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం అన్నీ వెళ్ళాలంటే కష్టం అది అది భరించాలనేది తల్లికి తెలుస్తుంది పిల్లల్ని ఎట్లా పెంచుతుంది అనేసి మా మా హస్బెండ్కి మా హస్బెండ్ చాలా మా హస్బెండ్కి ఇప్పుడు ఇట్లున్నారు కానీ మాట్లాడతారు కానీ ఈ వాజ్ వెరీ యాక్టివ్ చాలా చాలా ఈయన కూడా హ్యాండ్సమ్ మా అకిల్ ఎంత హ్యాండ్సమ్ మా హస్బెండ్ ఆల్సో సో సేమ్ హ్యాండ్సమ్ సో సో ఆయన ఆ టైంలో అఖిల్లాగానే ఉండేవాడు సేమ్ అట్లాంటి మా హస్బెండ్ అప్రోచ్ అట్లాంటి మనిషి ఇప్పుడు మొన్న హార్ట్అటాక్ వచ్చినప్పటి నుంచి కొంచెం బైపాస్ ఆపరేషన్ అయినప్పటి నుంచి కొంచెం ప్రాబ్లమ్స్ అంటే ఏం లేదు ఈయన సిగరెట్ తాగొద్దని అఖిల్ అంటాడు ఈయన సిగరెట్ తాగుతాడు ఇట్లాంటి కొన్ని దాంట్లో వస్తే అఖిల్కి నచ్చదు ఇప్పుడు బిగ్ బాస్ నుంచి టైటిల్ విన్ అయ్యి వచ్చి నాకంటే సిగరెట్ మానేస్తాడు అంట నేను నైన్ హండ్రెడ్ డేస్ సిగరెట్ తాగుతనే ఉన్నాడు ఇప్పుడు అఖిల్ విన్ అయ్యి వచ్చిన తర్వాత సిగరెట్ మానేస్తాడు అంటే సార్ ఒకవేళ విన్ అయ్యి ఇంటికి వస్తే మీరు ఖచ్చితంగా సిగరెట్ మానేస్తారు మీరు ఒకసారి అఖిల్ అన్నకి ఈ మాట చెప్పండి మా ద్వారా చెప్పాను నేను అఖిల్కి ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఓకే మానే సార్ చాలా ఫీల్ ఉన్న కంటిస్టెంట్లో ఫీల్ కాకుండా మీకు ఎవరి అంటే నేను ఇప్పుడు నేను ఇప్పుడు ఏది ఎవరి గురించి చెప్పదలుచుకోవాలి ఎందుకంటే యాస్ ఇప్పుడు వరకు అందరి ఇంటర్లో వేరే వాళ్ళ పేరెంట్స్ మన అఖిల్ పేరేం ఎత్తడం లేరు కదా సార్ నేను నేను అట్లేనే కాదు ఇప్పుడు ఏదైనా ఉండని ఇప్పుడు నేను కూడా ఇప్పుడు యాజ్ అదర్ కానీ నేను కూడా చెప్తున్నా ఇప్పుడు పన్నెండు మంది ఎవరెవరు బయటకు వెళ్ళినారో రాహుల్ గారి దగ్గర వరకు చెప్తున్నారు అంటే ఆయన ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కరు అఖిల్ ఏంటి అఖిల్ ఏంటి అని చెప్తున్నారు దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ దగ్గర మాట్లాడినప్పుడు ఇంటర్వ్యూలు అయినప్పుడు ఎవరు అఖిల్ గురించి ఏం చెప్తలేరు కదా అఖిల్ గురించి ఏం చెప్తున్నారు ఎవరు ఏం చెప్తలేరు సో నేనైనా ప్రతి ఇంటర్వ్యూలోనూ టాప్ ఫైవ్ ఎవరు వస్తారు ఎవరి గురించి మాట్లాడిన నేను అన్నీ చెప్పాను ఇప్పుడు అభిజిత్ గురించి మాట్లాడాను ఆరికా గురించి మాట్లాడాను హర్యానా గురించి మాట్లాడాను సోయల్ గురించి మాట్లాడాను ప్రతి ఒక్కరికి ఈ టాప్ ఫైవ్ గురించి నేను ఎన్నో ఇంటర్వ్యూలో టాప్ ఫైవ్ వీళ్ళు వీళ్ళనే నేను చెప్పాను వీళ్ళే వచ్చారు ఇప్పుడు నేను చెప్పిన పేర్లు సేమ్ వచ్చారు కానీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటర్వ్యూలో ఎవరు మన గురించి ఎవరు చెప్పాలి అంటే అఖిల్ గురించి ఏం చెప్పాలి సో ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు అఖిల్కే సపోర్ట్ నా అఖిల్ కంటే వేరే వాళ్ళకే సపోర్ట్ ఉన్న ఉన్నోళ్ళకే ఎక్కువ సపోర్ట్లు ఉన్నారు మా అఖిల్కి ఎవరు సపోర్ట్ లేరు కదా ఎవరు లేరు అఖిల్కి సపోర్ట్ అఖిల్కి ఎవరు సపోర్ట్ సో యాజ్ ఎ మదర్గా నా సపోర్టు వాళ్ళ బాబాయిలు పిన్నిలు మా రిలేటివ్స్ మా ఫ్యాన్ పేజెస్ మా ఆడియన్స్ వాళ్ళే ఇప్పుడు నామినేషన్ వన్ నుంచి నామినేషన్ ఫోర్టీన్ వరకు వాళ్ళ బ్లెస్సింగ్స్తోనే అఖిల్ సూపర్గా ఆడియన్స్ సపోర్ట్తో ఇంత ఇంత దాకా వచ్చాడు దూసుకుని వెళ్ళాడు సో ఇదే సేమ్ సపోర్టు ఇంకా ఈ రెండు రోజులు కూడా మా ఆడియన్స్ ఇస్తారు आ kernel ने गल्पिचకుంటार हाय दिस नवदीप एंड प्लीज सब्सक्राइब टू मिरा टीव्ही थैंक यू हाय एवरीवन प्लीज सब्सक्राइब टू मिरर्स हाय गाइस प्लीज सब्सक्राइब मिरर टीव्ही